హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి రాత్రి పడుకునే ముందు ట్రై చేయండి రెండు తమలపాకులతో ఇలా చేస్తే నిజంగా మీరు షాకింగ్ రిజల్ట్ అయితే చూస్తారు కష్టపడకుండా మీ జుట్టుని ఒత్తుగా పెంచుకోవచ్చు సో ఏంటక్క షాకింగ్ రిజల్ట్ అంటున్నారు ఏదో ఒకటి చెప్తారులే అని చెప్పి అనుకోవద్దు చాలా మందికి కూడా రెమెడీస్ చేసుకునే టైం ఉండదండి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎక్కువగా అడిగేది ఏంటి అంటే కనుక అక్క ఫాస్ట్గా మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోవాలి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వాలి అంటే ద బెస్ట్ రెమెడీ ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అని చాలామంది అడుగుతున్నారు సో నేను నైట్ టైం చేస్తే చూపించబోతున్నాను ఎందుకంటే నైట్ టైం అనేది మనం చక్కగా రిలాక్స్ అవుతాం కాబట్టి ఇది మన తలంతా కూడా అప్లై చేసుకొని పడుకుంటే ఉదయానికల్లా మన హెయిర్కు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అయిపోతాయి హెయిర్ ఫాల్ తగ్గుతుంది డాండ్రఫ్ తగ్గుతుంది స్కాల్ప్ అనేది హెల్దీగా తయారవుతుంది మన స్కాల్ప్ మీద పిహెచ్ బ్యాలెన్స్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది అంతేకాకుండా మన జుట్టు సూప్ సూపర్ ఫాస్ట్గా మీరు వద్దు అనేంత వరకు మీ జుట్టు పొడవు పెరుగుతూనే ఉంటుందన్నమాట అంత మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ని ఇచ్చే రెమెడీని అయితే ఈ వీడియోలో నేను మీకోసం షేర్ చేయబోతున్నానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ రెండు తమలపాకులను తీసుకున్నానండి సో తమలపాకులు అనేవి మనకి చాలా ఈజీగా అవైలబుల్గా ఎప్. ఇప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి దొరుకుతూనే ఉంటాయి దొరకని వస్తువు అయితే కాదు కదా సో తమలపాకునే ఎందుకు తీసుకున్నాను అంటే కనుక తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన జుట్టు కుదుళ్ళకి బలాన్ని ఇవ్వడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా మన స్కాల్ప్ ఇన్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా లైక్ డాండ్రఫ్ ఉన్నా కానీ ఇచ్చింగ్ ఉన్నా కానీ చాలా మందికి తలలో సోరియాసిస్ ఉంటుంది పెయిన్ కొరుకుడు ఉంటుంది వీటన్నింటినీ కూడా కూడా క్యూర్ చేసి మనకి హెల్దీ హెయిర్ కుదుళ్ళ నుంచి మన జుట్టుకి దృఢత్వానికి తమలపాకు జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనం రెండు తమలపాకులను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి నెక్స్ట్ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయ అంటే ఆనియన్ అనమాట నేను ఇక్కడ ఆనియన్ కొంచెం పెద్దది తీసుకున్నానండి మీరు దాన్ని సగానికి కట్ చేసుకుని నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఒకవేళ మీరు చిన్న ఆనియన్ తీసుకుంటే ఒకటి సరిపోతుంది ఓకేనా జెంట్స్కి అయితే హాఫ్ సరిపోతుందండి లేడీస్కి అయితే ఫుల్ కావాలన్నమాట నేను ఇక్కడ జెంట్స్కి యూజ్ చేయబోతున్నాను ఎప్పుడు కూడా మనం యూస్ చేసుకుంటూనే చూపిస్తాం కదా సో ఈరోజు జెంట్స్కి అయితే యూజ్ చేయబోతున్నాను సో ఇక్కడ ఆనియన్ని నీట్గా పీల్ తీసుకున్నాను మనకి ఆనియన్లో సల్ఫర్ కంటెంట్ అని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సల్ఫర్ ఏం చేస్తుంది అంటే మనకి జుట్టు పెరుగుదలకి ముఖ్యంగా మనకి కుదుళ్ళలో నుంచి జుట్టు బయటికి రావడానికి అంటే ఊడిన చోట కొత్త కొత్త వెంట్రుక పుట్టడానికి మనకి ఆ జుట్టు ఏపుగా పెరగడానికి సల్ఫర్ చాలా అవసరం అన్నమాట సో అది పుష్కలంగా ఆనియన్లో ఉంటుంది ఈ మధ్య డాక్టర్స్ కూడా ఎక్కువగా అదే చెప్తున్నారు ఆనియన్ జుట్టుకు వాడుకుంటే జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది అని చెప్పి సైంటిఫిక్గా కూడా రుజువైంది ఓకేనా నేను ఇక్కడ ఆనియన్ని కూడా నీట్గా పీసెస్ అనేవి కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ నేను యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నాలుగు లవంగాలు అవునండి లవంగాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే మన జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయి జుట్టు బాగా గ్రోత్ ఉండడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇక్కడ నేను లవంగాలు కూడా యాడ్ చేసుకున్నానండి ఒక నాలుగైతే సరిపోతాయి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఇంచ్ అల్లం తీసుకున్నాను మీకు ఎవరికైనా కానీ హెయిర్కి అల్లం సెట్ అవ్వదు అనుకుంటే ఇక్కడ మీరు స్కిప్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ అల్లం జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది జుట్టు మనకి బయటికి రావడానికంటే మన రంధ్రాలలో జుట్టు చాలా మందికి బయటికి రాకపోవడం వల్లే మనకి జుట్టు ఒత్తుగా ఉండదు అనమాట అక్కడ హెయిర్ అనేది మనకి బయటికి వచ్చి పెరగడం స్టార్ట్ అయితే జుట్టు మనకి ఒత్ వాల్యూమ్ వాల్యూమ్గా వస్తుందండి సో అలా రావడానికి అల్లం చాలా బాగా హెల్ప్ చేస్తుంది నేను ఇక్కడ ఒక ఇంచ్ అల్లం వేసుకున్నాను వీటన్నింటినీ ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకొచ్చుకున్నాను ఈ విధంగా మెత్ కొత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి సో ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ తోటి కానీ లేదంటే ఒక క్లాత్ హెల్ప్ తోటి కానీ ఇందులో ఉండే జ్యూస్ని మనం సపరేట్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా సపరేట్ చేసుకున్న ఈ జ్యూస్ అనేది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దాదాపుగా మనకి ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే దీని యొక్క వాల్యూ అనేది చాలా బాగుంటుందండి మేము ప్రిపేర్ చేసుకోలే మాకు టైం ఉండదు అనుకుంటే కనుక కనీసం మీరు ఒక టూ వీక్స్కి సరిపడా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు నేను క్లాత్లో వేసుకొని నీట్గా ప్రెష్ చేసుకుంటున్నాను చాలామంది ఇక్కడ అడిగే డౌట్ ఏంటి అంటే అక్క ఆయిల్ హెయిర్ మీదనే యూస్ చేయొచ్చా డ్రై హెయిర్ మీదనే యూస్ చేయవచ్చా అని చెప్పి సో మీ Di నేను చెప్పిన ఈ రెమెడీని ఆయిల్ హెయిర్ మీద కంటే కూడా డ్రై హెయిర్ మీద యూజ్ చేస్తే రిజల్ట్ అనేవి చాలా బాగుంటాయి గుర్తుంచుకోండి ఓకేనా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నకే మనకి జ్యూస్ అనేది ఇలా వచ్చిందనమాట అంటే మనం క్లాత్లో వేసుకొని పిండుకున్న తర్వాత జ్యూస్ అనేది ఈ విధంగా వచ్చింది ఈ జ్యూసే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఇప్పుడు వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్ని ఒకటి యాడ్ చేసుకుంటున్నాను వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ మనకి బయట మెడికల్ షాప్లో దొరుకుతాయండి ఒక్కొక్క ట్యాబ్లెట్ త్రీ రూపీస్ ఉంటుంది ఇది జుట్టు బాగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది దీన్ని యూస్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు జుట్టు బాగా బీభత్సంగా గ్రోత్ అవ్వడానికి విటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే పారాషూట్ కోకోనట్ ఆయిల్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను మీరు గానగొను అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తే వాళ్ళు ఆల్మండ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదమైనా కానీ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మనకి కావాల్సిన రెమెడీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు స్ప్రే బాటిల్లో వేసుకొని తలంతా కూడా నైట్ టైం మీరు స్ప్రే చేసుకొని నీట్గా మసాజ్ చేసుకొని నైట్ అంతా కూడా ఉంచుకొని తల స్నానం చేయొచ్చు రెండవ పద్ధతి ఏంటి అంటే కనుక మేము నైట్ అంతా ఉంచుకోలేము అనుకుంటే దీన్ని తలంతా కూడా మర్దన చేసుకొని ఒక వన్ అవర్ టూ వన్ అవర్ నుంచి టూ అవర్స్ ఉంచుకొని చక్క చక్కగా ఏదన్నా మైల్డ్ షాంపూ తోటి కానీ లేదంటే హోమ్ మేడ్ షాంపూ తోటి కానీ తలస్నానం చేయొచ్చు సో ఇక్కడ నన్ను చాలా మంది అడిగారు ఎప్పుడు కే చూపిస్తారు కదా జెంట్స్కి ఒకసారి చూపించవచ్చు కదా అని చెప్పి నేను అందుకని ఇక్కడ జెంట్స్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను సో హెయిర్ని పార్టీషియన్స్గా డివైడ్ చేసుకొని నీట్గా ఏదన్నా ఒక కాటన్ హెల్ప్తోటి కానీ స్ప్రే బాటిల్తో కానీ ఈ జ్యూస్ని తలంతా కూడా స్ప్రే చేసుకొని నీట్గా మసాజ్ చేసుకుంటే బట్టతల మీద కూడా కొత్త వెంట్రుకలు అనేవి స్టార్ట్ అవుతాయి అంత మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఈ యొక్క జ్యూస్ కు ఉంటుంది దీన్ని మీరు రెండు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒకసారి నైట్ అప్లై చేసుకొని తలస్నానం చేస్తూ ఉండండి ఇలా కంటిన్యూగా చేస్తే మీకు కొత్త జుట్టు అనేది స్టార్ట్ అవుతుంది ఊడిన దగ్గర లేడీస్కి కూడా జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఈ జ్యూస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది హెయిర్ ఫాల్ తోటి సఫర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంటే లెన్ టేక్ కేర్ బాయ్